హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ మీరు కనుక స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ అలాగే ప్రైవేట్ జాబ్స్ కానీ చూస్తూ ఉంటే వెంటనే దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఫ్రెండ్స్ మేము అయితే మన ఛానల్లో చాలా చాలా జన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఈ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ సర్కిల్ కూడా షేర్ చేసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోని చూస్తూ లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్స్ చూడడం వల్ల అయితే మాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది మీ నుంచి ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు స్టాఫ్ సెలక్షన్ కమిటీ నుంచి అయితే ఫేజ్ నైన్ ఉద్యోగాలు భర్తీ చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది ఆల్రెడీ నోటిఫికేషన్ వీడియోనైతే మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాం ఫ్రెండ్స్ టూ డేస్ బ్యాక్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఈ పొజిషన్స్ అన్నింటికి కొన్ని టెన్త్ క్లాస్ బేస్ మీద ఉన్నాయి కొన్ని ఇంటర్మీడియట్ బేస్ తో ఉన్నాయి కొన్ని డిగ్రీ బేస్ తో ఉన్నాయి కొన్ని అయితే గ్రాడ్యుయేషన్ అండ్ అబో లెవెల్ బేసిస్ అయితే ఉన్నాయి సో అందరికీ అయితే ఉపయోగపడతాయి ఈ పొజిషన్స్ టోటల్ అయితే త్రీ థౌజండ్ టూ సిక్స్టీ వన్ పొజిషన్స్ అయితే పడ్డాయి అసలు మిస్ అవుద్ది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఒకసారి అయితే క్లియర్గా అయితే చూడండి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు మీకు కూడా ఎలా అప్లై చేయాలో అయితే తెలుస్తుంది ఇప్పుడైతే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి అప్లై చేసే ముందు నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాము డీటెయిల్గా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోనైతే చూడండి ఫ్రెండ్స్ డీటెయిల్గా మీకు అంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఎస్ఎస్సి ఫేజ్ నైన్ నోటిఫికేషన్ పొజిషన్స్ కైతే వచ్చింది దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి ట్వంటీ ఫైవ్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్ అయితే ఉంది ఆల్రెడీ అయితే ఫామ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్ క్యాండిడేట్స్ కి అయితే ఎటువంటి ఫీజ్ అయితే లేదు వాళ్ళైతే ఫీ అయితే చెల్లించక్కర్లేదు మీరు నోటిఫికేషన్ ని బాగా కిందకైతే వచ్చేస్తే ఎన్ఎక్స్ఆర్ త్రీ రూపంలో అయితే ఏవేం పొజిషన్స్ ఉన్నాయో చాలా క్లియర్ గా అయితే చెప్పారు ఇక్కడైతే వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో లెవెల్ మెట్రికులేషన్ లెవెల్ అలాగే హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ లెవెల్తో జాబ్స్ ఉన్నాయి చాలా చాలా పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళైతే ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఎగ్జామ్ లో వచ్చిన మెరిట్ బేసిస్ మీద అయితే మిమ్మల్ని తీసుకుంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రీజియన్ నెంబర్ అయితే ఇచ్చారు అలాగే పోస్ట్ నెంబరు పోస్ట్ నేము డిపార్ట్మెంట్ ఏజ్ కూడా చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు కొన్ని పొజిషన్స్కి కి అయితే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఉంది కొన్ని పొజిషన్స్ కి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉండాలి కొన్ని పొజిషన్స్ కి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ మధ్యలో ఉండాలి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే పొజిషన్ బట్టి అయితే మీరు డిసైడ్ చేసుకోండి పే స్కేల్ ఎంత ఉంటుంది అలాగే మీరు అప్లై చేసే పొజిషన్ కి మీ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అలాగే మీరు అప్లై చేసే రీజియన్ కి మీ కేటగిరీలో పోస్ట్ ఉందా లేదో కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే చెక్ చేసుకోవాలి టోటల్ అయితే త్రీ థౌజండ్ టూ సిక్స్టీ వన్ పొజిషన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఈ పొజిషన్స్కి మీరు అప్లై చేసుకోవాలంటే ముందైతే ఇక్కడ లాగిన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు ఆల్రెడీ ఇదివరకు ఎప్పుడన్నా లాగిన్ చేసుకుంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే టైప్ చేసి లాగిన్ అయితే చేసుకోండి లేదు మేము ఎప్పుడూ అప్లై చేయలేదు ఇప్పుడే ఫ్రెష్గా అప్లై చేస్తున్నాము అంటే ఇక్కడ రిజిస్టర్డ్ నవ్ అని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది కొత్త యూజర్స్కి అయితే రిజిస్టర్డ్ నవ్ అని క్లిక్ చేయంతో మీకైతే ఇలా కనిపిస్తుంది ఫస్ట్ అయితే బేసిక్ డీటెయిల్స్ వెల్ చేయాలి తర్వాత ఎడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి థర్డ్ అయితే వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఈ మూడు ఫిల్ చేస్తే కంప్లీట్గా అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది ఫస్ట్ స్టెప్ అయితే వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ డు యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అని అయితే అడుగుతున్నారు మీకు ఎస్ అని అయితే క్లిక్ చేయండి ఆధార్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి వెరిఫై ఆధార్ నెంబర్ మళ్ళీ టైప్ చేయండి అలాగే మీకు ఐడి కార్డ్ ఏ టైప్ ఉంది డ్రైవింగ్ లైసెన్సా ఎంప్లాయర్ ఐడియా పాన్ కార్డా పాస్పోర్టా స్కూల్ కాలేజ్ ఐడి కార్డా ఓటర్ ఐడి కార్డ్ అని అయితే అడుగుతున్నారు మీరు ఏ ఐడీని పెడదామనుకుంటే ఆ ఐడిని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పాన్ కార్డ్ అని పెట్టడంతో ఆ ఐడి నెంబర్ అయితే మెన్షన్ చేయమంటుంది అలాగే ఇక్కడ మీ నేమ్ రాయాలి మీ వెరిఫై నేమ్ మళ్ళీ ఒకసారి మీ నేమ్ అయితే టైప్ చేయండి ఇక్కడ నేమ్ అనేది మీ మెట్రిక్యులేషన్లో ఎలా ఉందో అలాగైతే మెన్షన్ చేయండి అలాగే హ్యావ్ యూ చేంజ్ ఎవర్ యువర్ నేమ్ మీ నేమ్ ఎప్పుడైనా చేంజ్ చేశారైతే ఎస్ అని కొట్టండి లేదు చేంజ్ చేయలేదు అంటే నోని క్లిక్ చేయండి ఒకవేళ చేంజ్ చేశారు అంటే ఇక్కడ కొత్త నేమ్ ఏం పెట్టుకున్నారో అదైతే రాయండి మీ ఫాదర్ నేమ్ అలాగే మదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి మీ డేట్ ఆఫ్ బర్త్ వెరిఫై డేట్ ఆఫ్ బర్త్ అలాగే మెట్రిక్యులేషన్లో ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే రాయల్ ఫ్రెండ్స్ మీరు ఏ బోర్డు నుంచి కంప్లీట్ చేశారు మెట్రిక్యులేషన్ అనేది అలాగే మీ రోల్ నెంబర్ ఏంటి మీ టెన్త్ క్లాస్లో అదైతే మెన్షన్ చేయండి అలాగే వెరిఫై రోల్ నెంబర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీ జెండరు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి వెరిఫై ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ బటన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేస్తే మీకైతే ఇలా అయితే కనిపిస్తుంది ఇక్కడ అయితే వచ్చేసి డియర్ క్యాండిడేట్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ లాగిన్ ప్లీజ్ చేంజ్ యువర్ పాస్వర్డ్ అని అయితే అడుగుతుంది మీకైతే మెయిల్ ఐడికి అలాగే మొబైల్ నెంబర్కి అయితే పాస్వర్డ్స్ అయితే వస్తాయి అలాగా మీకు వచ్చిన పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేసుకుని మీరు ఏం పాస్వర్డ్ అయితే అనుకుంటున్నారో కొత్త పాస్వర్డ్ని ఎంటర్ చేయండి అలాగే కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా మెన్షన్ చేయండి మెన్షన్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మీకు యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజర్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ లాగిన్ టు కంటిన్యూ అని అయితే వస్తుంది మీకు కొత్తగా వచ్చిన యూజర్ నేము అలాగే మీరు మార్చిన పాస్వర్డ్ ఉంటుంది కదా వాటిని ఎంటర్ చేస్తే ఫ్రెండ్స్ మీరు ఎడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ సెకండ్ స్టెప్కి అయితే వెళ్తారు సో ఇప్పుడైతే ఎడిషనల్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఇక్కడైతే మీ కేటగిరీని అయితే మెన్షన్ చేయమంటున్నారు ఫ్రెండ్స్ అంటే మీరు జనరల్ కేటగిరియా ఈడబ్ల్యూఎస్ కేటగిరియా ఓబీసీ కేటగిరియా ఎస్టీ కేటగిరియా ఎస్సీ కేటగిరియా ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ అయితే మెన్షన్ చేయండి అలాగే వెరిఫై కేటగిరీ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి అలాగే నేషనాలిటీ వచ్చేసి మీరు ఏంటి సిటిజన్ ఆఫ్ ఇండియా అని అయితే క్లిక్ చేయండి మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అకార్డింగ్ టు టెన్త్ క్లాస్లో ఏముంటుందో అలా అయితే రాయండి అలాగే మీకు ఎవరైనా డిసబుల్ పర్సన్స్ ఉంటే ఆ డిసబిలిటీ అయితే మెన్షన్ చేయండి అలాగే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి మీరు ప్రజెంట్ అడ్రస్ ఎక్కడ ఉంటున్నారో అది కూడా అయితే మెన్షన్ చేయండి ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ ఉన్న సేవ్ బటన్ అయితే క్లిక్ చేయండి ఈ సేవ్ బటన్ క్లిక్ చేయంతో మీకైతే ఇలా డిక్లరేషన్ అయితే కనిపిస్తుంది అయితే మీరు నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి డిక్లరేషన్ అయితే ఉంటుంది సో ఇక్కడ డిక్లరేషన్ బాక్స్ దగ్గర టిక్ మార్క్ చేసి ఫైనల్ సబ్మిట్ అని అయితే క్లిక్ చేయండి ఫైనల్ సబ్మిట్ అని క్లిక్ తోటే మీరు సక్సెస్ఫుల్ గా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు ఈ పొజిషన్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీ మొబైల్కి ఆ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చన్ అయితే క్లిక్ చేయండి క్యాప్షన్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేయండి మీరు చేయంతో తోటే మీకైతే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ రిజిస్ట్రేషన్ అలాగే యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ లేటెస్ట్ నోటిఫికేషన్ ఉంది కదా లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే క్లిక్ చేస్తే మీకు ప్రజెంట్ యాక్ట్లో ఉన్న నోటిఫికేషన్స్ అయితే చూపిస్తాయి ప్రెసెంట్ యాక్ట్ వచ్చేసి ఫేజ్ నైన్ ట్వంటీ ట్వంటీ వన్ సెలక్షన్ ఆఫ్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ కింద వచ్చేసి అప్లై బటన్ ఉంది కదా ఫ్రెండ్స్ అప్లై ప్రింట్ డౌన్లోడ్ ఆఫ్లైన్ చలన పేమెంటు పేమెంట్ స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ డబుల్ వెరిఫికేషన్ ఆఫ్ పేమెంటు ఇలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మీరు అయితే ఫస్ట్ అయితే అప్లై బటన్ అయితే క్లిక్ చేయండి అప్లై అని క్లిక్ చేయంతో తోటి మీకైతే ఒక ఫామ్ అయితే జనరేట్ అయితే అవుతుంది ఇలా అయితే ఫామ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫార్మేట్స్ ప్లేస్మెంట్ ఇలా అయితే మీకు కనిపిస్తుంది ప్లీజ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మీ క్యాండిడేట్ నేమ్ అలాగే మీ నేమ్ ఒకవేళ చేంజ్ అయితే ఆ నేమ్ అలాగే మీ ఫాదర్ని మదర్ని మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఏజ్ జెండరు కేటగిరీ పర్సన్ విత్ డిసబిలిటీ ఉంటే అది ఆ డిసిబిలిటీ ఏంటో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీ నేషనాలిటీ అలాగే మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటాయి కదా అకార్డింగ్ టు టెన్త్ క్లాస్ ప్రకారం అవైతే మెన్షన్ చేయండి అలాగే మీకు మెట్రికులేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారో రాయండి మెట్రికులేషన్ రోల్ నెంబర్ మెట్రిక్యులేషన్ పాస్ అయిన ఇయ్యరు అలాగే రీజన్ విచ్ ఈస్ పోస్ట్ బిలాంగింగ్ టు మీరు ఏ రీజన్కి అప్లై చేస్తున్నారో అయితే మెన్షన్ చేయండి ఆ రీజియన్ యొక్క పోస్ట్ కోడ్ ఆ రీజియన్ యొక్క పోస్ట్ నేము అండ్ లెవెల్ ఆఫ్ పోస్ట్ అంటే ఏ క్వాలిఫికేషన్ వాళ్ళకుందైతే మెన్షన్ అయితే చెయ్యాలి ఇప్పుడైతే దీన్ని నేను ఎలా మీరు పోస్ట్ కోడ్ తెలుసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ నెంబర్ ఉంది కదా ఈ పోస్ట్ నెంబర్ని అయితే మెన్షన్ చేయంతో అక్కడ పోస్ట్ నేమ్ వస్తుంది అలాగే ఈ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవాలి గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో సో ఈ పోస్ట్ కోడ్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరైతే త్రీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ హైదరాబాద్ ఉంది విజయవాడ విశాఖపట్నం అలా అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి నేను నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా అయితే చెప్పాను ఏమేమి సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ అయితే ఇక్కడ మూడు త్రీ ప్రిఫరెన్సెస్ అయితే మీరు ఇవ్వాలి మీకు దగ్గరగా ఉన్న సెంటర్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగా త్రీ ప్రిఫరెన్సెస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి నెక్స్ట్ అయితే వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ వాళ్ళైతే మెన్షన్ చేయండి అలాగే మీకు ఆర్మడు ఫోర్సెస్ ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అదైతే మెన్షన్ చేయండి అలాగే మీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అని అయితే మెన్షన్ చేయండి అలాగే మీకు ఏమైనా ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి ఒకవేళ మీ అలాగే మీకు ఒకటి కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేస్తే మాత్రం బాక్సెస్ అయితే క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్ అందులో అయితే ఎంటర్ చేయండి అలాగే మీ కరస్పాండింగ్ అడ్రస్ని పర్మనెంట్ అడ్రస్ని అయితే మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఫోటో అండ్ సిగ్నేచర్కి ఇక్కడ డైమెన్షన్స్ అయితే ఇచ్చారు క్లియర్గా అలాగే సిగ్నేచర్ కూడా చాలా చాలా క్లియర్గా అయితే డైమెన్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా ఫ్రెండ్స్ అది క్లిక్ చేయంతో మీకు ఫోల్డర్ లొకేషన్ అయితే చూపిస్తుంది మీరు అక్కడ ఫోటోని అయితే సెలెక్ట్ చేయాలి అదేవిధంగా సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఇక్కడ ఫోటోనైతే మాత్రం ట్వంటీ త్రీ సిక్స్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత తీసిన ఫోటో అయితే ఉండాలి తర్వాత తీసిన ఫోటోనే కాదా అని అయితే అడుగుతుంది మీరైతే ఎస్ఎన్ అయితే క్లిక్ చేయండి ఎస్ఎన్ క్లిక్ చేసినట్టు ఇక్కడ డిక్లరేషన్ అయితే కనపడుతుంది డిక్లరేషన్ దగ్గర టిక్ మార్క్ కొట్టి క్యాప్చన్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రివ్యూ అనే బటన్ ఉంది చూడండి ఫ్రెండ్స్ ప్రివ్యూ బటన్ అయితే క్లిక్ చేయండి ప్రివ్యూ బటన్ క్లిక్ చేసి అన్ని ఒకసారి సరిగ్గా ఎంటర్ చేశారా లేదో ఒకటికి రెండు సార్లు అయితే చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేశాము అంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయంతో మీకు పీడిఎఫ్ అయితే జనరేట్ అయితే అవుతుంది దాన్ని అయితే ఫర్దర్గా సేవ్ అయితే పెట్టుకోండి ఒకవేళ మీరు ప్రింట్ తీసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా ఫస్ట్ అప్లై బటన్ తర్వాత ప్రింట్ ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆ ప్రింట్ అని క్లిక్ చేస్తే మాత్రం మీ అప్లికేషన్ ఫామ్ అయితే డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు అలాగే మీరు ప్రివ్యూ అని క్లిక్ చేయడంతో వీళ్ళైతే ఎడిట్ ఆప్షన్ అయితే చూపిస్తున్నారు ఫ్రెండ్స్ ఆ ఎడిట్ ఆప్షన్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఒకటికి రెండు సార్లు చూసుకుని ఫైనల్ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ విధానము అలాగే మీకు ఏమైనా ఫామ్ లో డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి మేము తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాము అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానీ స్కాలర్షిప్స్ కానీ జీకే కానీ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మీకు తెలియాలి అంటే దీప్తి జాబ్ అప్డేట్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్స్